బీఆర్ఎస్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నేతల మధ్య విభేదాలు పార్టీకి ఇబ్బందిగా మారుతున్నాయి. 2014 నుంచి కేసీఆర్ విపక్షాలను బలహీనపరిచేందుకు ఆపరేషన్ ఆకర్ష్ గర్వాపస్ పేరుతో పెద్ద ఎత్తున లీడర్లను బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. ఇప్పుడు వారు ప్రాధాన్యత దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2019 పార్లమెంటు ఎన్నికలకు ముందు హడావుడిగా సీఎం కేసీఆర్ మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లారు. ఆయన్ని పార్టీలో చేర్చుకున్నారు. అయితే కవిత ఓడిపోయిన తర్వాత మళ్ళీ మండవను కేసీఆర్ ఎప్పుడూ కలవలేదు. అలాగే దళిత బంధు స్కీమ్ పై ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన మీటింగ్ కు బీజేపీ లీడర్ గా మోత్కుపల్లి వెళ్లారు. ఆ తర్వాత కొన్ని రోజులకే మోత్కుపల్లి బీజేపీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ లో చేరారు. అయితే ఇప్పటి వరకు మోత్కుపల్లికి ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు. ఇక మునుగోడు బై ఎలక్షన్ టైంలో బీజేపీని బలహీనపరిచేందుకు ఆ పార్టీలో ఉన్న స్వామిగౌడ్, భిక్షమయ్య గౌడ్, దాసోజు శ్రవణ్, పల్లె రవిలను తిరిగి కారెక్కించారు. ఇప్పుడు వారిలో ఎవరికి ఏ పదవి ఇస్తారోనని ఆసక్తి నెలకొంది. అలాగే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రగతి భవన్ కు మధ్య గ్యాప్ ఏర్పడింది. అయితే ఖమ్మంలో పార్టీ మనుగడకు ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన కేసీఆర్ వెంటనే తుమ్మలకు ఫోన్ చేసి ప్రగతి భవన్ కు పిలిపించుకున్నారు. దీంతో తుమ్మలకు మళ్లీ ఎమ్మెల్సీ పదవిస్తారని టాక్ మొదలైంది. కానీ ఖమ్మం బహిరంగ సభ తర్వాత మళ్లీ తుమ్మలకు పిలుపు రాలేదని ప్రచారం ఉందే. ఇక హుజూరాబాద్ బై ఎలక్షన్ లో పెద్దిరెడ్డి టికెట్ ఆశించారు. ఎమ్మెల్సీ పదవైనా వస్తుందని భావించారు. కానీ ఆయనకు ఆ అవకాశాలు దక్కలేదు. ఇప్పుడు ఆయన సీఎం ను కలిసేందుకు చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఓదెలను తిరిగి బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. ఆయనకు ఇప్పుడు ఏ పదవి లేదు. ఓవైపు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. టికెట్పై కొందరు ఆశలు పెట్టుకున్నారు, ఇంకొందరు నామినేటెడ్ పదవిని ఆశిస్తున్నారు. మరి భారీ స్థాయిలో ఉన్న ఆశావహులకి కేసీఆర్ ఏ మేరకు న్యాయం చేస్తారు, చేయకుంటే నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. వీరిలో కొందరు హస్తం వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.